సో అందరి మైండ్లో ఒక క్వశ్చన్ ఉంది, ఎందుకు మళ్ళీ కెవిన్ ఓవెన్స్ అండ్ రోమన్ రీన్స్ వల్ల రైవల్రీ కంటిన్యూ అవుతుందని. సో ఆ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి రోమన్ రీన్స్ ఇప్పటివరకు హైయెస్ట్ మర్చెండైజ్ సేల్ అయినాయి రోమన్ రీన్స్ అనుకున్నాం, బట్ అలా కాదు. ఇక్కడ కొత్త సూపర్ స్టార్ వచ్చేసి రోమన్ రీన్స్ కూడా బీట్ చేసేసారు. అండ్ ఆల్సో ఎలిమినేషన్ ఛాంబర్ 2021కి ఇప్పటివరకు అఫీషియల్ అయిన మ్యాచెస్ గురించి మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యువర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఈ వీక్ జరిగిన మండే నైట్ రా వ్యూవర్షిప్ తోని. సో ఆబ్వియస్లీ మనకి ఓకే ఓకేలా అనిపించింది ఈ వీక్ జరిగిన మండే నైట్ రా. అండ్ కొన్ని మంచి థింగ్స్ జరిగాయి. ఎలా అంటే మనకి ఫైనల్లీ ఆస్క్ ఆపోనెంట్ ఎవరో రివీల్ అయిపోయింది. అండ్ వాళ్ళిద్దరు మ్యాచ్ అయితే బోరింగ్గా ఉండే, బట్ ఫైనల్లీ ఒక ఆపోనెంట్ అయితే వచ్చేసింది. అండ్ ఆల్సో మెయిన్ ఈవెంట్లో కూడా మనకి ర్యాండ్ యూటన్ అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ మ్యాచ్ జరిగింది. సో మళ్ళీ మళ్ళీ మ్యాచ్ జరిగినందుకు బోరింగ్గానే ఉంది, బట్ వీళ్ళ మ్యాచ్ మాత్రం చాలా బాగానే డెలివరీ చేశారు. అండ్ ఆల్సో షేమస్ కూడా వచ్చి ఇంటర్ఫియర్ చేశారు. సో మొత్తం బాగానే ఉన్నాయి. బట్ గైస్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే మీరు కొంచెం షాక్ అవుతారు. సో 2021లో మనం అనుకున్నాం రాయల్ రంబుల్ తర్వాత జరిగిన మండే నైట్ రాకే ఈ ఇయర్లో చాలా తక్కువ రేటింగ్స్ వచ్చాయని, బట్ ఆ రికార్డ్ని బ్రేక్ చేసింది ఈ వీక్ జరిగిన మండే నైట్ రా. ఎందుకంటే మనకి ఐ థింక్ రాయల్ రంబుల్ తర్వాత వచ్చిన మండే నైట్ రాకి 1.817 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది అనుకుంటా, కానీ మనకి ఈ వీక్ జరిగిన మండే నైట్ రా మాత్రం 1.715 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొరికింది. సో ఈ ఇయర్లో అయితే ఇదే తక్కువ రేటింగ్ మన మండే నైట్ రాకి వచ్చింది. అండ్ మనం సంతోషపడాలి, ఇంకా 1 మిలియన్ అన్న క్రాస్ చేసింది. లాస్ట్ ఇయర్ మాత్రం మరీ దారుణంగా 736 అలాంటి ఇంకా చాలా బ్యాడ్ నెంబర్స్ వచ్చాయి. బట్ అయినా కానీ గైస్ మనకి ఈ ఇయర్లో తక్కువ రేటింగ్ వచ్చిందంటే అది ఇదే 1.75 మిలియన్ వ్యూవర్షిప్. సో లెట్స్ సీ వీళ్ళు నెక్స్ట్ వీక్ ఏం చేస్తారో. అండ్ ఆల్సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మన అప్కమింగ్ పేపర్ వ్యూ ఎలిమినేషన్ ఛాంబర్ 2021 గురించి. సో మనకి నిన్న జరిగిన మండే నైట్ రా అయితే షేన్ మెక్మాన్ వచ్చి మ్యాచ్ని అనౌన్స్ చేశారు. సో డైరెక్ట్ అలానే కాదు, మనం ఇంకా మ్యాచెస్ గురించి కూడా వెళ్దాం. సో ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ డివిజన్ నుంచి ఒక మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ మీరు చూశారు ఎలా అయితే మనకి లేసీ వన్స్ అండ్ చాలెట్ ఫ్లే మధ్యలో మ్యాచ్ అయింది. అండ్ రిఫ్లే చెప్పారు, డబ్ల్యూడబ్ల్యూ ఆఫీషియల్స్తో మాట్లాడాను. సో ఈ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు ఒక టైటిల్ షాట్ దొరుకుతుంది అగెన్స్ట్ రా ఉమెన్స్ ఛాంపియన్ ఆస్కాని. సో సేమ్ అలానే జరిగింది. అండ్ లేసీ వన్స్ ఈ మ్యాచ్లో గెలిచింది. సో ఇప్పుడు మనకి ఎలిమినేషన్ ఛాంబర్లో ఆస్కా తన రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్ని డిఫెండ్ చేస్తుంది అగెన్స్ట్ లేసీ వన్స్. అండ్ ఆల్సో మనకి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం కూడా ఒక మంచి ట్రిపుల్ థ్రెడ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ అదే మ్యాట్ రిడల్ వర్సెస్ కీత్ లీ వర్సెస్ బాబీ లాష్లీ. సో ఈ ట్రిపుల్ థ్రెడ్ మ్యాచ్ అయితే మనకి ఇక్కడ మంచి థింగ్స్ జరుగుతున్నాయి. ఒకటి, మనం ఫైనలీ ఇక్కడ కీత్ లీకి ఒక ఆపర్చునిటీ వస్తుంది, టైటిల్ ఆపర్చునిటీ. అండ్ ఆల్సో మ్యాట్ రిడల్ రీసెంట్లీ బాబీ లాష్లీతో ఓడిపోయారు, బట్ ఇంకొక ఛాన్స్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో బాబీ లాష్లీకి అయితే ఏం లేదు, సేమ్ అలానే తన డామినేషన్ని చూపెట్టడానికి ఇద్దరు పైన అటాక్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ మీన్ ఇద్దరిని డామినేట్ చేసే ఛాన్స్ ఉంది. ఎలా అయితే మనం లాస్ట్ ఈ వీక్ జరిగిన మండే నైట్ రా చూసాం ఎలా అయితే కీత్ లీని లేపేసి ఒక స్లామ్ ఇచ్చారు, సో సేమ్ అలానే జరుగుతుంది ఇక్కడ కూడా. సో ఒక మంచి ట్రిపుల్ థ్రెడ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఎలిమినేషన్ ఛాంబర్ 2021లో. అండ్ ఆల్సో నెక్స్ట్ మనందరు ఫోకస్ ఉన్న ఒక మ్యాచ్, అండ్ అదే డ్రూ మ్యాక్ఇంటైర్ డిఫెండ్ చేస్తారు తన డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ టైటిల్ ఇన్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్. సో ఏం లేదు, సింపుల్గా 6 మెంబర్స్ ఉంటారు అండ్ 2 రెస్లర్స్తో ముందు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఐ థింక్ ఎవ్రీ 5 మినిట్స్కి ఒక కొత్త రెస్లర్ ఎంటర్ అవుతూ కనిపిస్తారు. సో ఇలానే ఉండి లాస్ట్లో 2 రెస్లర్స్ మిగులుతారు. సో ఎవరైతే పినో సబ్మిషన్తో వేరే రెస్లర్స్ని డిఫీట్ చేస్తారో సో అతన్ని క్రౌన్ చేస్తారు కొత్త డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ లాగా. సో మనం మ్యాచ్ కార్డ్లో చూసుకుంటే డ్రూ మ్యాక్ఇంటైర్ వర్సెస్ షేమస్ వర్సెస్ ఏజే స్టైల్స్ వర్సెస్ ర్యాండీ ఓటన్ వర్సెస్ జెఫ్ హార్డీ వర్సెస్ ద మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ మిస్. సో వీళ్ళే 6 మెంబర్స్. అండ్ ఇవి ఇప్పటికి మనకి ఆఫీషియల్ అయిన మ్యాచెస్ ఎలిమినేషన్ ఛాంబర్ 2021కి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం డబ్ల్యూడబ్ల్యూఈ మర్చెండైజ్లో, ఐ మీన్ డబ్ల్యూడబ్ల్యూఈ షాప్లో కొత్త రికార్డ్ అనేది క్రియేట్ అయిపోయింది అనుకోండి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ టైం ఎప్పుడైతే రోమన్ రీన్స్ హీల్ టర్న్ తీసుకున్నారో సో అప్పటి నుంచి తన మర్చెండైజ్ అన్ని టాప్లో సేల్ అయిపోయాయి, అంటే మొత్తం స్పోర్ట్స్ ఇండస్ట్రీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి, ఇంతకుముందు ఎన్ఎఫ్ఎల్ అండ్ ఇలాంటి ఎన్ని అయితే స్పోర్ట్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయో దాంట్లో డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి 5th స్పాట్లో రోమన్ రీన్స్ రీప్రజెంట్ చేశారు. సో అప్పుడైతే రోమన్ రీన్స్ 100 నుంచి 100% అన్ని సేల్ అయిపోతుండే, బట్ ఇక్కడ మాత్రం థింగ్స్ అంతా డిఫరెంట్ అయిపోయాయి. సో ఏమైంది, మనకి రాయల్ రంబుల్ 2021లో అమెరికన్ ఫేమస్ ర్యాపర్ ఎవరైతే బ్రాడ్ బనీ ఉన్నారో సో అతని దగ్గర కనిపించారు మనకి. అండ్ ఆల్సో తన మర్చెండైజ్ అయితే ఇప్పుడు సేల్ చేయడం స్టార్ట్ చేసింది డబ్ల్యూడబ్ల్యూఈ. సో ఇక్కడ ఏమైంది, మొత్తం ఇప్పటివరకు ఎప్పుడైతే రాయల్ రంబుల్ నుంచి ఈ రోజు వరకు మొత్తం ఒక $5 లక్ష వరకు ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది డబ్ల్యూడబ్ల్యూఈకి బ్రాడ్ బనీ మర్చెండైజ్తోని. అండ్ ఆల్సో ఇక్కడ రోమన్ రీన్స్ 100 నుంచి మొత్తం 65కి పడిపోయింది. సో 100 నుంచి ఓన్లీ 65% మాత్రమే రోమన్ రీన్స్ మర్చెండైజ్ సేల్ అవుతున్నాయి. అండ్ బ్రాడ్ బనీ అయితే మొత్తం 100 to 100% మొత్తం మర్చెండైజ్ సేల్ అవుతున్నాయి అంట.
అండ్ ఆల్సో చూడండి, ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైంలో కూడా కొత్త మర్చెండైజ్ వచ్చేసింది బ్రాడ్ బనీది. సో ఇలా అయితే కొత్త రికార్డ్ని క్రియేట్ చేశారని చెప్పండి. అండ్ షార్ట్ టైంలో మాత్రం ఇంత ప్రాఫిట్ వచ్చేసింది డబ్ల్యూడబ్ల్యూకి బ్రాడ్ బనీ సెలబ్రిటీతోని. సో మర్చెండైజ్లో అయితే ఇక్కడ రోమన్ రీన్స్ని ఆల్మోస్ట్ బీట్ చేశారు, బట్ మర్చెండైజ్ వదిలేసి మిగతా థింగ్స్లో మాత్రం బ్రాడ్ బనీ రోమన్ రీన్స్కి ఈక్వల్ మాత్రం కాలేరు. సో ఎనీవేస్, ఇది ఒక మర్చెండైజ్ కాబట్టి రోమన్ రీన్స్ పైన అంత ఫరక్ మాత్రం పడదు బ్రాడ్ బనీ మర్చెండైజ్ నుంచి. సో అండ్ ఆల్సో ఇప్పుడు మనకి రెసల్ మీద 37కి ఒక మంచి టాక్టివ్ మ్యాచ్ అయితే టీజ్ అవుతుంది, బ్రాడ్ బనీ డైమండ్ ప్రీస్ట్ వర్సెస్ మిజ్ అండ్ మోరిస్ అంది. సో మీకు ఇంకా దాని గురించి తెలియదంటే నేను మొన్న చేసిన వీడియోలో క్లియర్గా చెప్పాను. సో మీరు ఆ వీడియోని ఇప్పటికీ చూడకపోతే మీ దై బటన్లో లింక్ వస్తుంది, ఈ వీడియో అయిపోయాక వీడియోని చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ వీక్ జరిగిన మండే డ్రాలో ఒక పెద్ద బాచ్ అయితే జరిగింది. సో ఇక్కడ ఏమైంది, మనకు ఒక టేబుల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది నాయా జాక్సన్ లానా మధ్యలో. సో పర్సనలీ నాకు టేబుల్స్ మ్యాచ్ అంటే చాలా ఇష్టం. సో రెస్లర్స్ ఎలా ఉన్నా సరే మాత్రం మ్యాచ్ కాన్సెప్ట్ మాత్రం బాగుంటుంది, బట్ ఇక్కడ కాన్సెప్ట్ కాదు కదా, నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేకుండే ఈ మ్యాచ్ని చూడడానికి. సో ఎనీవేస్ చూడాల్సి వచ్చింది. సో ఈ మ్యాచ్లో ఏమైంది, మనకి ఏప్రిన్ దగ్గర నయా జాక్స్ లెగ్ డ్రాప్ చేయడానికి పోయింది లానాకి, బట్ లానా అక్కడ నుంచి రింగ్లోకి వెళ్ళిపోయింది. దాని ఆమె ఏమైంది, దాని ఆమె బ్యాక్ అయితే ఏప్రిన్ పైన దాకింది లెగ్ డ్రాప్ చేసినందుకు. అండ్ గైస్ మీకు తెలుసో తెలియదు, బట్ మనకి ఏదైతే డబ్ల్యూడబ్ల్యూ మొత్తం రింగ్ ఉంటుందో సో దాంట్లో స్ట్రాంగెస్ట్ పార్ట్ వచ్చేసి ఏప్రిన్ ఉంటుంది. సో అక్కడనే అక్కడ నయా జాక్స్ పడింది. సో అక్కడ ఆమెకు చాలా పెయిన్ వచ్చింది. దాని ఆమె ఏమైంది అంటే కావాలని చేయలేదు, బట్ ఆమెకు చేసిన ఎమోషన్తో సడన్గా బయటకు వచ్చేసింది మై బట్ హోల్ అని. దెన్ ఇంకేముంది, మ్యాచ్ అయిపోయింది అండ్ మండే నైట్ రో అయిపోగానే మొత్తం ట్విట్టర్లో ఈమె మీమే ట్రెండింగ్ అయిపోయింది. సో చాలా మీమ్స్ అయిపోయాయి ఇప్పుడు ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఆల్సో ట్విట్టర్లో అయితే మండే నైట్ రో అయిపోగానే మొత్తం ట్రెండింగ్ వన్లో ఉండే. సో మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్ద వైరల్ అయిందో ఈమె వల్ల. అండ్ ఆల్సో నెక్స్ట్ మనం ఈ వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అదే, ఎందుకు ఇంకా డబ్ల్యూడబ్ల్యూ కంటిన్యూ చేస్తుంది కెవిన్ ఓవెన్స్ అండ్ రోమన్ రీన్స్ వల్ల రైవల్రీ. సో మనం చూసాం ఇక్కడ రాయల్ రంబుల్లో మ్యాచ్ అయింది, అండ్ ఆ మ్యాచ్లో అయితే చిన్న బాచ్ వెళ్ళి ఎండ్ అయింది, బట్ ఎనీవేస్ రోమన్ రీన్స్ ఆ మ్యాచ్లో గెలవాల్సిందే. సో సేమ్ అలానే అయింది. ఇక మనం అనుకున్నాం కమాన్ ఇక వీళ్ళిద్దరు రైవల్ అయితే అయిపోయింది, దెన్ రోమన్ రీన్స్ నెక్స్ట్ ఆపోనెంట్ ఎవరు ఒకరు అవుతారని. బట్ ఫైనల్ ఏమైంది, ఇక్కడ ఎడ్జ్ వచ్చారు. అండ్ మళ్ళీ మనం అనుకున్నాం సడన్లీ ఇక ఎడ్జ్ చూస్ చేసుకుంటారంటే రోమన్ రీన్స్ని. అండ్ మనకి యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం ఎడ్జ్ వర్సెస్ రోమన్ రీన్స్ రైవల్రీ స్టార్ట్ అవుతుందని అనుకున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఇక్కడ కెవిన్ ఓవెన్స్ వచ్చి స్టన్నర్ ఇచ్చేశారు రోమన్ రీన్స్కి. సో దెన్ మీరు అందరూ నన్ను క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేశారు ఎందుకు ఇంకా కెవిన్ ఓవెన్స్ అండ్ విల్ రైవల్రీ ఇంకా కంటిన్యూ అవుతుందని. సో దీని ఆన్సర్ మనకు దొరికింది రెస్లింగ్ న్యూస్ లెటర్తోని. సో డేవ్ మెల్జర్ ఏవైతే ఉన్నారు, సో అతను ఏమని చెప్పారంటే, ఇక్కడ మనకి కరెంట్లీ ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ అయితే కరెక్ట్ ఆపోనెంట్ లేరు రోమన్ రీన్స్కి. ఐ మీన్ చాలామంది ఉన్నారు, బట్ రోమన్ రీన్స్ అంత లెవెల్ లేరు. సో ఇప్పుడు చూడండి మెయిన్ ఈవెంట్లో వీళ్ళ మ్యాచెస్ జరిగాయి రోమన్ రీన్స్ అండ్ కెవిన్ ఓవెన్స్వి. దెన్ ఇప్పుడైతే కెవిన్ ఓవెన్స్ ఒక లెవెల్లో ఉన్నారు, అరే రోమన్ రీన్స్కి తను ఈక్వల్గా ఫైట్ ఇచ్చే ఛాన్స్ ఉందని. బట్ అదే మీరు డానియల్ బ్రెయిన్తో చూసుకోండి. సో డానియల్ బ్రెయిన్ కొన్ని రోజుల వరకే ఫుల్ టైమ్ అలా ఉంటారు, అండ్ దెన్ మళ్ళీ పార్ట్ టైమర్ అయిపోతారు. అండ్ ఇంకేముంది, షిన్స్కే నకమురా వీళ్ళైతే వేరే సీన్లో ఉన్నారు. సో ఇప్పుడు కరెంట్లీ రోమన్ రీన్స్కి ఈక్వల్ రెస్లర్ ఎవరూ లేరు ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ పైన. ఓన్లీ ఇప్పుడు ఒకటే ఒక చాయిస్ ఉంది, అండ్ అదే కెవిన్ ఓవెన్స్. సో ఇప్పుడు డేవ్ మెల్జర్ ఏమన్నారంటే, ఇంకా డబ్ల్యూడబ్ల్యూ బిల్డప్ చేయాలి స్మాక్డౌన్ రోస్టర్లో రోమన్ రీన్స్కి అగ్నే రైవల్రీ చేపించాలంటే. ఇప్పుడు చూడండి సడన్గా మీరు వెళ్ళి సిజార్ వచ్చిన్స్కే నకమురా వీళ్ళతో రోమన్ రీన్స్తో ఫైట్ చేపించలేరు, ఎందుకంటే వాళ్ళని ఇంకా డబ్ల్యూడబ్ల్యూ బిల్డప్ చేయాలి. అండ్ అది కూడా ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ప్రాసెసింగ్లోనే ఉంది, ఎలా అయితే డానియల్ బ్రెయిన్ని జే ఉసో లాంటి రెస్లర్స్ని ఓడించారు సిజార్ అండ్ నకమురా. సో ఇలాంటి థింగ్స్ ఇంకా కావాలి. బట్ అంతవరకు మనకి ఇక్కడ ఎడ్జ్ మళ్ళీ ఇంకొకసారి కనిపించే ఛాన్స్ ఉంది, లేదంటే మనకి కెవిన్ ఓవెన్స్ రైవల్రీనే ఇలానే కంటిన్యూ జరిగే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వన్ మంత్ వరకు. సో లెట్స్ సీ రోమన్ రీన్స్కి పర్ఫెక్ట్ ఆపోనెంట్ అయితే ఎలాగో రెసల్ మీద 37లో అయితే దొరుకుతారు. సో అప్పటివరకైతే మనం రోమన్ రీన్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ వల్ల రైవల్రీనే కంటిన్యూ అవుతూ అనిపిస్తుంది అండి, ఇక్కడ కంటిన్యూ అవుతుంది కూడా. సో కొన్ని రోజుల వరకు మనం బేర్ చేయాల్సిందే, బట్ రెసల్ మీనాలో మాత్రం మనకి పెద్ద మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది రోమన్ రీన్స్ది. సో మీ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ అయి ఉంటాయి, అండ్ ఇదే వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పటికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.